సంక్షోభంలో ఉన్న సంక్షేమ రంగాన్ని తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కి దక్కుతోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్ అన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అనేక పథకాలను ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు అనుకరిస్తున్నాయని గుర్తు చేశారు. దర్జీల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ మధు గార్డెన్లో ప్రపంచ టైలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ టైలర్స్ ఫెడరేషన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై మాట్లాడారు. గార్మెంటు రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. అయితే దర్జీలకు పూర్తి స్థాయిలో ఉపాధి దొరకడం లేదని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక డిజైన్లలో దర్జీలు నైపుణ్యం సాధిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో టైలర్స్ ఫెడరేషన్ ఉండేదని గుర్తు చేశారు. తెలంగాణలోనూ ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ రవీందర్ సింగ్, టైలర్ సంఘం నాయకురాలు పద్మ, కో ఆప్షన్ సభ్యులు బాబు జాని, నాయకులు ఎడ్ల అశోక్, టైలర్ వృత్తిదారులు పాల్గొన్నారు. చాలు ఇప్పటికీ దేశంలోనే నెంబర్ వన్గా ఉన్నటువంటి రాష్ట్రంగా మనం ముందుకు పోతూ ఉన్నాం. సంక్షేమ రంగాన్ని తీర్చిదిద్దినటువంటి ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వదిలేదే. ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను దేశంలోనే ఇతర రాష్ట్రాలు మరి అడాప్ట్ చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఫెడరేషన్ ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్గా మీరు ముందుకు తీసుకురావడం జరిగింది. వాస్తవంగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో అది ఉండి ఉండి మరి రాష్ట్రం వెళ్ళిపోవడం వల్ల ఆ ఫెడరేషన్ ఇప్పుడు లేకుండా పోయింది. పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వమే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం ఈ ప్రపంచంలో ఇక్కడ లేదు. కాబట్టి ఈరోజు టైలర్స్ డే చాలా గొప్పగా ఘనంగా జరుపుకుంటున్నందుకు ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తి అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో ఇంకా ఘనంగా జరుపుకుందాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టైలర్స్ డే నాడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాం. రాబోయే రోజుల్లో రాష్ట్రం నుండి మొత్తం ఏదో ఒక ఊర్లో, ఏదో ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఘనంగా జరుపుకుంటాం.